ప్రజా సంఘాల ధర్నాలో పాల్గొని ఇట్లాగా రాజులు సెకండ్ ఎడిబుల్ కూడా వెళ్దామని చెప్పి మీరందరూ ఇక్కడ గుమికూడి ఉన్నారని చెప్పి మీరు ఇదే పనిలో ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఓకే, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 20వ అఖిల భారత సమ్మె జరుగుతుంది. గతంలో పారిశ్రామిక రంగంలో పనిచేసే కార్మికులు ఈ సమ్మెకి పిలిపిస్తూ ఉండేవారు. కానీ గత 19 సమ్మెలకి ఇప్పుడు జరుగుతున్న సమ్మెకి తేడా ఏమిటంటే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి కార్మికులతో పాటుగా అలాగే మన ఆర్థిక సేవా సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్లతో పాటుగా ఇంకా మేము పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడతామని చెప్పి ఇప్పుడు అంగన్వాడీలందరూ అగమ్య గోచరుడుతున్నటువంటి పరిస్థితి అది మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందా లేకుంటే స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉంటుందా మా యొక్క విధానం ఏమవుతుంది అనేటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే వైద్య రంగం ఇవన్నింటినీ కూడా సమస్త రంగాలను ఈ రోజున మరి నష్టం తెస్తున్నటువంటి విధానాలు. ఇప్పుడు కేంద్రంలో మన విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చారు. విద్యుత్ సంస్కరణలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆశా వర్కర్లకి అంగన్వాడీలకి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ప్రభుత్వోద్యోగులు గుర్తించకుండా ఈ పథకాలు అమలు చేసిన క్రమంలో మీకు మామూలుగా వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా మామూలుగా వచ్చేటువంటి పథకాలన్నీ అంటే ఇటు ప్రభుత్వోద్యోగులు కాదు ఇటు సాధారణ ప్రజలు వర్తించేటువంటి ఈ రైతులు మీకు వర్తించినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అందువల్ల ఈ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వ విధానాలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కరెంటు బిల్లులు అంటే కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం మరి బిల్లు చూస్తున్నట్టయితే ఇప్పుడు సాధారణ ప్రజలకు ఇచ్చేట రాయితీలు ఇవి కూడా ఇంకా వర్తించారు. అంటే ఒక యూనిట్కి 6.87 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఉత్పత్తి చేసి సర్వ్ చేయడానికి ఏంటంటే ఖర్చు ఇప్పుడు అందుట్లో 20% కంటే మించి రాయితీ ఇవ్వకుంటున్నాడు. అంటే 5.50 రూపాయలు మన నేను కూడా మీ వెనకాల ఉన్నానని చెప్పేసి మన ఐవీ గారు చెప్పిన మాటలకు ఆయనకు హృదయ మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.